హాయ్ హలో ఆదాబ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కృష్ణంద్ర ఎలా అన్నారు సిరాజ్ అయితే ఇండియా నుంచి ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట మన జర్నీకి స్టుట్గార్ట్కి అయితే వస్తున్నాడు సో వాడిని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ అయితే చేసుకుందాం సో బ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం కార్ బాగుంది కదా కార్ అయితే మంది కాదు మనం కూడా కొందాం ఫ్యూచర్లో ప్రజెంట్ కార్ అయితే మంది కాదు సో మొన్నటి వరకు ఉన్న గోల్డెన్ డేస్ ఏవైతే ఉంటాయో అవి అయిపోయాయి అన్నమాట సో అవి ఏంటంటే ఇక్కడ 9 యూరో టికెట్ అని ఉండేది ఒకటి సో అది మంత్లీ 9 యూరోస్ అనమాట టికెట్ సో మంత్ మొత్తానికి అదే బట్ ఇప్పుడు ఆ టికెట్ అనేది అయిపోయింది సో ఇప్పుడు టికెట్ ప్రైస్ వచ్చేసి డేకి మనకి ఆల్మోస్ట్ అన్ని జోన్స్ కవర్ చేయాలంటే 7.5 యూరోస్ అనమాట నార్మల్గా మంత్ మొత్తానికి అది మొన్న 3 మంత్స్కి ఇచ్చారు 9 యూరోస్ ఇప్పుడు ఆ టికెట్ లేదు సో ఇప్పుడు మళ్ళా మనం టికెట్ ఎంత అనుకున్నారు డే పాస్ 500 అనమాట 500 పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు బస్సు అయితే మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు మనం ఒక 12 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి చేద్దాం చూడండి రియల్ టైంలో బస్సు 8 మినిట్స్లో వస్తుంది అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు బాగుంది అది నచ్చింది బాగా మళ్ళీ ఇక్కడ బస్సు ఏ స్టాప్స్కి వెళ్తున్నాయి ఏ టైంకి వస్తుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు నీట్గా ఫైనల్గా బస్సు అయితే దొరికింది బస్సు నుంచి మనం ఇంకక్కడ ఇంకొక ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఈ సిటీలో స్టేషనే అంటే నార్మల్ స్టాప్స్ ఉంటాయి కదా ఆ స్టేషన్ చూడండి అలా ఉందా ఇందాక అక్కడ బస్ దిగా అన్నమాట బస్ దిగి ఇంకో ట్రైన్ కోసం వెయిటింగ్ 5 మినిట్స్లో వస్తుందంట అదైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది ట్రైన్ సో ప్రాబ్లం ఉండదు సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్ ట్రైన్ దిగిపాము ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి కేవలం ఎంత ఉంటుంది అంటే కేవలం 200 మీటర్స్ అన్నమాట జస్ట్ సో మనకి మీకు ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా నడుచుకొని వెళ్ళిపోవచ్చు పెద్ద ప్రాబ్లం ఉండదు జస్ట్ ఇక్కడ నుంచి 100-200 మీటర్స్ నడిస్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది మనకి సో ఇదే అన్నమాట స్టుట్గార్ట్ ఎయిర్పోర్ట్ సో పైన అరైవల్స్ వస్తుంటాయి మనకి పైనుంచి రూట్ ఉంటుంది అన్నమాట పైన అరైవల్స్ కింద నుంచి కూడా మనం వెళ్ళచ్చు ట్రైన్ దిగి జస్ట్ ఒక 150-200 మీటర్స్ నడిస్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అన్నమాట బయట అంతా మనకి క్యాబ్స్ ఉంటాయి మంచిగా సో ట్యాక్సీలు ఎదుగుండి బయటకు రాకనే అన్ని ట్యాక్సీలు అనమాట సో ట్యాక్సీలు కూడా మీకు బయట ఉంటాయి మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోము సో ఎదుగుదాం ఇక్కడ 5:30 వస్తాడంట చూద్దాం ఎంతసేపులో వస్తాడు ఇంకా ఎందుకంటే నార్మల్గా 5:30 వచ్చిన తర్వాత ఇక్కడికి ఇమిగ్రేషన్ చెక్ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ కంప్లీట్ చేయడానికి మరి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ బట్ చూద్దాం అదే అరైవల్స్ అనమాట సో అక్కడి నుంచి లోపల మనకి ఇమిగ్రేషన్ ఏమీ అయితే అందులో నుంచి బయటకు వస్తారు చూద్దాం మా వాడు ఎంతసేపులో వస్తాడో ఏంటో ఫ్లైట్ అయితే తెలియదు ఏ ఫ్లైట్కి వస్తున్నాడో బట్ వెయిట్ చేద్దాం హార్స్ కార్ చూసారా సో ఇది ఎందుకంటే ఇక్కడ మ్యూజియం ఉంది కదా అందుకని ఇక్కడ షోకేస్ పెట్టారనమాట ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగి బయటికి రాగానే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది ఇందులో మనకి రేట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే మనకి ఎయిర్పోర్ట్లో రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా ఇది జస్ట్ నార్మల్ సూపర్ మార్కెట్ సో ఇక్కడ రేట్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి మీకు కార్ రెంట్ తీసుకుంటే కార్ రెంట్ వాళ్ళ ఏరియాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట చూడండి కార్ రెంటల్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి కార్ తీసుకోవడమే ఇక్కడ పెద్దవి 6 1 యూరోప్ కార్ ఒకటి రెండు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సో మనం ఎయిర్పోర్ట్లో దిగ్గానే కార్ రెంట్ కూడా తీసుకొచ్చుకుంటాం ఇక్కడికి వచ్చి సో మావాడైతే వచ్చాడు ఇడే అనమాట హాయిరా సో ప్రెజెంట్ అయితే రూమ్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ అనమాట రూమ్కి ఇందాక ఎలా అయితే వచ్చాం అలాగే వెళ్ళిపోవడమే కనెక్టివిటీస్ ఒకటి సూపర్ అబ్బాయి ఇక్కడ మనకైతే క్యాబ్లో అవన్నీ బుక్ చేసుకోవాలి కానీ ఇక్కడ అనుకోండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో స్టేషన్ ఉంటుంది హ్యాపీ అనమాట అదే అనమాట మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మనకి 12 మినిట్స్ టైం అయితే ఉంది
ఇదే అన్నమాట మన డ్రైవర్ సీట్ చూడండి అలా అన్నమాట లేదంతా ఇలా ఉంటుంది నీట్నెస్ మాత్రం బాగుంటుంది బట్ కొన్ని కొన్ని సార్లు రాత్రి అయితే మాత్రం మనూర్లాగా పల్లీలు బటనీలు ట్రైన్ అవుతుంది మావాడైతే వచ్చాడు ఇడే అన్నమాట సో ప్రెజెంట్ అయితే రూమ్కి వెళ్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ అన్నమాట రూమ్కి ఇందాక ఎలా అయితే వచ్చాం అలాగే వెళ్ళిపోవడమే కనెక్టివిటీస్ ఒకటి సూపర్ అబ్బా ఇక్కడ మనకైతే క్యాబ్లో అవన్నీ బుక్ చేసుకోవాలి కానీ ఇక్కడ అనుకోండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో స్టేషన్ ఉంటుంది హ్యాపీ అన్నమాట అలా మీకు రూమ్కి వెళ్ళాక కలుస్తా టాటా అదే అన్నమాట మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మనకి 12 మినిట్స్ టైం అయితే ఉంది ఇదే అన్నమాట మన డ్రైవర్ సీట్ చూడండి అలా అన్నమాట అయినంతా ఇలా ఉంటుంది నీట్నెస్ మాత్రం బాగుంటుంది బట్ కొన్ని కొన్ని సార్లు రాత్రి అయితే మాత్రం మనూర్లాగా పల్లీలు బటనీలు ట్రైన్ అవుతుంది ఆ రూమ్ దగ్గరికి లొకేషన్ చూడండి ఎలా ఉందా నేను ఎప్పుడు అప్ ఎక్కుతూ ఉంటా కదా ఇది వచ్చేసి వేరే స్టాప్ నుంచి డౌన్ అన్నమాట ఇక్కడ డౌన్ ఎలా ఉంటుందంటే మనం ఆగుదామన్నా ఆగం వెళ్ళిపోతాం అసలు ఆ ట్రాలీ అయితే మనకన్నా అదే ముందు వెళ్ళిపోయేలాగా ఉంది ఆ ట్రాలీ సో దాన్ని జాగ్రత్తగా మోసుకుంటూ వస్తున్నాం అన్నమాట చూడండి ఎంత డౌన్ ఉందో ఎన్ని యాపిల్స్ చూడండి ఎలా పడిపోయా యాపిల్ ట్రీ ఫస్ట్ టైం యాపిల్ ట్రీ చూస్తున్నాను అన్నీ ఎంతెంత ఎంతెంత సైజ్ ఉన్నాయి యాపిల్స్ బాగున్నాయి మా ఊరు చూడండి దానికి బ్రేక్లు వేయలేక కష్టపడతాం అది వదిలేసామంటే అది వెళ్ళిపోద్ది కింద వరకు ఇది అన్నమాట ఇలా క్యారీ చేస్తే వెళ్తుంది లేదు దీన్ని రివర్స్ తిప్పాం అనుకోండి అంతే ఇంకా జమ్మని వెళ్ళిపోతుంది కిందకి ఇలా అనుకుని పార్కింగ్ వెళ్ళిపోతుంది ఇలా అయితే కొద్ది స్లోగా వెళ్తున్నాం మనం వచ్చినప్పంతా అదనమాట చూడండి ఇదే మా రూమ్ దగ్గర లొకేషన్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా కొద్దిగా మనకు ట్రాఫిక్ దూరంగా ఉంటుంది కానీ అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు నీట్గా ఉంటుంది అదే మా రూమ్ నార్మల్గా అయితే ఎప్పుడు మీరు ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కి రావడం చూస్తారు కదా అప్పంతా ఎక్కి వస్తా అన్నమాట నార్మల్గా బట్ ఈరోజు అయితే ఇలా ఇవి చూడండి దాన్ని మొయ్యలాగా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాను ఇండియన్ జుగాట్ చూడండి మీకు కూడా బరువు ఎక్కిపోయిపోతే ఇలా మొయ్యండి కింద ఉంటుంది అనుకుంటా ట్రై చేయండి నెక్స్ట్ టైం మీకు కూడా హెల్ప్ అవుతుంది సో ఇదంతా మా ఏరియా సరే మరి అయితే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంతవరకు నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ మా రూమ్ దగ్గరికి లొకేషన్ చూడండి ఎలా నేను ఎప్పుడు అప్ ఎక్కుతూ ఉంటా కదా ఇది వచ్చేసి వేరే స్టాప్ నుంచి డౌన్ అన్నమాట ఇక్కడ డౌన్ ఎలా ఉంటుందంటే మనం ఆగుదామన్నా ఆగం వెళ్ళిపోతాం అసలు ఆ ట్రాలీ అయితే మనకన్నా అదే ముందు వెళ్ళిపోయేలాగా ఉంది ఆ ట్రాలీ సో దాన్ని జాగ్రత్తగా మోసుకుంటూ వస్తున్నాం అన్నమాట చూడండి ఎంత డౌన్ ఉందో ఎన్ని యాపిల్స్ చూడండి ఎలా పడిపోయా యాపిల్ ట్రీ ఫస్ట్ టైం యాపిల్ ట్రీ చూస్తున్నాను అన్నీ ఎంతెంత ఎంతెంత సైజ్ ఉన్నాయి యాపిల్స్ బాగున్నాయి మా ఊరు చూడండి దానికి బ్రేక్లు వేయలేక కష్టపడతాం అది వదిలేసామంటే అది వెళ్ళిపోద్ది కింద వరకు ఇది అన్నమాట ఇలా క్యారీ చేస్తే వెళ్తుంది లేదు దీన్ని రివర్స్ తిప్పామనుకోండి అంతే ఇంకా జమ్మని వెళ్ళిపోతుంది కిందకి ఎవడైనా చూస్తే ఇందులో అయితే డెడ్ బాడీ తీసుకెళ్తానేమో అనుకుంటున్నాము అలా ఉన్న సిచ్యువేషన్ కట్ చేసి స్టాప్ చేసి స్టాప్ పట్టింది
వీడియో స్టార్ట్ చేసారా కంటిన్యూ ఉంది చూడండి ఇలా అనుకోండి నువ్వు రారా మరా వస్తుండు ఇలా అనుకోండి పార్టీకి వెళ్ళిపోతుంది ఇలా అయితే కొద్ది స్లోగా అవుతుంది మనం వచ్చినప్పంతా అదన్నమాట చూడండి ఇదే మా రూమ్ దగ్గర లొకేషన్ చాలా బాగుంటది పీస్ఫుల్ గా కొద్దిగా మనకి ట్రాఫిక్ దూరంగా ఉంటది కానీ అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు నీట్ గా ఉంటది అదే మా రూమ్ నార్మల్ గా అయితే ఎప్పుడు మీరు ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కి రావడం చూస్తారు కదా पंता नार्मल ऐ बट चूँ दिन महिला अच्छे वेट इंडियन जुगाट चूँ नीक बरवे अला मोयं कंटदनक ट्रई चे सर मर नेक्स्ट व्लॉग कल अंतर नीन क्रिश सैनिंग ऑफ व्लॉग कहते लाइक चेक शेयर चेक अलग सब्सक्राइब चैनल अंड अंत इंका नेक्स्ट वीडियो मल्ल कलुद्दां साइनिंग ऑफ।